వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల పరిధిలోని ఈరోజు జరిగిన ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా కోటగట్ట, అల్లిగూడెం, కంబాలపల్లి, నారాయణపురం, భీమ్లతండ, కొత్తగూడెం, కొయ్యగూడెం, జగత్రావుపేట, బీరువాలమడుగు, గంధంపల్లి, కొత్తపేట గ్రామ పంచాయతీలలో మిగిలి ఉన్న దుబ్బరోళ్ల సైతం ఏ ఒక్కటి కూడా ఉండకూడదు అని ఇల్లందు కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలిపారు. ఆ కళ ఈ రోజు నెరవేరింది. 9 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఒక టీచర్ గా నేను ఇక్కడ మీ ముందు నిలబడ్డా అంటే చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నేను ఈ గర్వంగా చెప్పుకోవడానికి కారణమైన రేవంత్ రెడ్డి గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ ప్రభుత్వం వచ్చి ఇంత తొందరగా రిక్రూట్మెంట్ చేసి మా జీవితాల్లో ఈ ఆనందాన్ని నింపడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నాకు శాలరీ కూడా క్రెడిట్ అయింది. ఈ శ్వాసం ధర్మాన్ని మీకందరూ తెలుసుకోవడానికి కూడా చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏ బీరయ్య ఎంపీ యూపీఎస్ గౌరవ పోటీ చేశాను. విజయ జాబ్ అంటే నాకు చాలా ఇష్టం. బీఎస్సీ తక్కువ వ్యవధిలో రిక్రూట్ చేయడానికి కారణం రేవంత్ రెడ్డి. ప్రపంచంలో అత్యుత్తమ సీఎం అంటే రేవంత్ రెడ్డి సార్. ఇంత తక్కువ రెండు నెలల వ్యవధిలోనే కొత్తగా రిక్రూట్ ఉపాధ్యాయులకు నియామకం పత్రాలు అందజేయడం నాకు తెలిసి అయితే ప్రపంచంలో ది బెస్ట్ సీఎం అంటే రేవంత్ రెడ్డి సార్. సార్ గారికి మేము ఎంతో రుణపడి ఉంటున్నాం. ఇద్దరితో ఈ చిన్న ఉపన్యాసం ముగిస్తున్నా. అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఎంపీడీఓ గారు, ఈ గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గారు అయినటువంటి విజయలక్ష్మి గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రియతమ నాయకులు, మన ఇల్లందు నియోజకవర్గ అభివృద్ది ప్రదాత మన ఎమ్మెల్యే గారు శ్రీ కోర ప్రవీణిట్ల, ఎమ్మెల్యే గారు కోర గనకయ్య గారికి, వేదిక మీద ఉన్న తహసీల్దార్ విజయ గారితో పాటు మిగతా నాతోటి మిత్రులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి యొక్క దీవెనలతోటి, మీ అందరి యొక్క సహకారంతో కరెక్ట్ ఇదే రోజు ఈ ప్రభుత్వం ఈ రాష్ట ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన ఎస్ఐ గారు చేసినటువంటి దిశ పరిణామ తారీఖు ఇది. అదేవిధంగా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఆశీస్సులతో మన ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు విజయం సాధించి కూడా సంవత్సరం దాటి 3వ తారీఖు రిజల్ట్ వస్తే సంవత్సరం దాటి ఆయనకి 4 రోజులు. మరి వారు 2014లో గెలిచినప్పటి నుండి లేదు 2018లో మేర మండల ఎంపీఓ గారు, వారితో పాటు తహసీల్దార్ గారు, బీఎస్ఐ ప్రెసిడెంట్ కొందరు మధుకర్ రెడ్డి గారు, సురేష్ కుమార్ గారు, ప్రవీణ్ గారు, అదేవిధంగా ఎంపీఓ గారు, హెచ్ఎఫ్ గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు, నిలువు గారు, వేదిక ముందున్నటువంటి రైతు సోదరులు, అక్క చెల్లెళ్ళు, పత్రికా మిత్రులందరూ కూడా పేర్కొని నమస్కారం. ఈరోజు బయారా మండలంలో ప్రజాపాలన నియోజకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు మండలం మొత్తం చేసుకుని సుమారు 1 కోటి పైచులకు సీసీ రోడ్డు కార్యక్రమం చెప్పుకోవడం చేసుకోవడం, 3 పంచాయతీ బిల్డింగ్ ఓపెన్ చేసుకోవడం, వారితో పాటు పెద్ద ఎత్తున మన అన్ని గ్రామాలు తెచ్చేటువంటి పెద్దలు కూడా ధన్యవాదాలు చూపడానికి తెలియజేసుకుంటూ, పెద్దలు రవీంద్ర గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఆ రోజు హామీ ఇచ్చారో 6 గ్యారెంటీలు ఇచ్చారో గ్యారెంటీలన్నీ కూడా ఒకటి ప్రజలందరూ చేస్తూ
ఈరోజు సంవత్సరమైన సందర్భంగా గతంలో ఏమిటి కార్యక్రమం సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమం చేశారో అవన్నీ కూడా గొప్పగా విజయోత్సవం చేసుకోవాలని చెప్పి మరి ప్రయత్నించడం జరిగింది. ఆ సందర్భంగానే ఈరోజు కొత్తపేట గద్దంపల్లి హైస్కూల్లో మరి అదేవిధంగా నూతనంగా ఉద్యోగాలు వచ్చినటువంటి డిఎస్సీ పాస్ ఉద్యోగాలు వచ్చిన ఉపాధ్యాయులు అందరూ కూడా మరి వాటి చక్కటి స్పందన తెలుపుతారు, చాలా సంతోషం. 2011 జరిగిన డిఎస్సీ తర్వాత మళ్ళా ఈ 10 సంవత్సరాల తర్వాత పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళా డిఎస్సీ పిలిచారు తప్ప అంతకుముందు ఎవరు పిలవలే. చాలా అద్భుతమైన ఆలోచనగా భావించాలి. అదేవిధంగా గతంలో చాలా ఉద్యోగాలు చెప్పి ప్రైవేటు కంపెనీకి సంబంధించిన ఉద్యోగాలు చేయాలని చెప్పి చెప్పినటువంటి గత ప్రభుత్వం, ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సుమారు అన్ని డిపార్ట్మెంట్లు కలిపి 50,000 ఉద్యోగాలు ఇచ్చిన గొప్ప ఏమవుతుందంటే వారు తెలంగాణ రాష్టంలో ఇందులో రాజ్యాల్లో పెద్దలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే ఇంత యువతకి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత తెలంగాణ రాష్టం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేకాకుండా ఏదైతే ఆ రోజు హామీలు ఇచ్చారో హామీలలో మరి ఉచిత బస్సుతో పాటు ఉచిత విద్యుత్తో పాటు గ్యాస్ కనెక్షన్లు ఇవన్నీ కూడా రైతు రుణమాఫీ. రైతు రుణమాఫీ చాలా మంది ఈరోజు ప్రజల కొంత తేడా కనిపించింది. ఈ మల్లాకి సంబంధించినటువంటి విషయానికి వచ్చినప్పుడు సుమారు 3,000 పైచలకు 500 పైచలకు రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అవి మొత్తం 31,54,20,946 రూపాయలతో పెద్ద ఎత్తున రుణమాఫీ చేయడం జరిగింది. అది మరి దయచేసి రైతులందరూ కూడా ప్రజలకు చర్చించి ప్రజలకు అందించే విధంగా రైతు సోదరులు ఎవరైతే ఈ బోనస్ తీసుకున్నారో అదేవిధంగా రుణమాఫీ జరిగిందో అవన్నీ కూడా సమయాన్ని బట్టి ప్రజలకు తెలిసే విధంగా రైతు సోదరులు కూడా ఒక చర్చలాగా ఒక మరి చక్కటి ఆర్థిక చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరికి వారు బోనస్ పడేది ఇప్పుడు చాలా మంది రైతులు చెప్పారు. వారికి 50 కింటాలు ఇస్తే 25 రూపాయలు బోనస్ వచ్చింది చెప్పడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు చెప్పేది ఏదైతే రైతు బంద్ ఇస్తామని చెప్పి ఎకరానికి ఎంత ఇచ్చాడు రైతు బంధు 5,000 ఇచ్చాడు. మరి ఎకరానికి ఎంత పడింది? 25 కింటాలు వస్తున్నాయి ఎకరానికి. ఈరోజు ధాన్యం 25 కింటాలకి గడత 12,000 రూపాయలు ఎకరానికి బోనస్ ఇచ్చే గొప్ప కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పెద్ద ఎత్తున ప్రవేశపెట్టాం. అంటే మీరు ఒక్కటే అనుకోవాలి, అందరూ కూడా రుణమాఫీ అయితే త్వరలో. ఎందుకంటే గతంలో ఉన్న ప్రభుత్వం బడ్జెట్ కాల్ చేసి మరి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఏదో కష్టపడి ప్రయత్నాలు చేసి ఇచ్చిన హామీ నెరవేర్చుకుని ప్రయాణం చేసినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచన చేయాలి. అందరూ కూడా రుణమాఫీ అయ్యే పరిస్థితి వస్తుంది. మరి రైతు భరోసా గురించే కార్యక్రమాన్ని కూడా ప్రజలకు ఏర్పాటు చేస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో. అదేకాకుండా ఇప్పుడే చెప్పినటువంటి ఈ రైతు బోనస్ మాత్రం ప్రతి ఒక్కరికి వచ్చే విధంగా మరి ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామస్తులు పెద్దలు మరి వేదిక మీద పెద్దలకు కూడా ఉపాధ్యాయులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.